అందరికీ వందనములు. మీరందరూ ఎలా ఉన్నారు? ప్రభుని స్తుతించు అనే కార్యక్రమం చూసే వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. అనిల్ బ్రదర్ వాక్యం వినే ముందు మనం ఒక పాటను విందాం. ప్రభువుని స్తుతించుడి అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రభువుని స్తుతించుడి అనే కార్యక్రమాన్ని ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏమిటాయి అంటే, చాలామంది భూలోకంలో ఎంతగానో సంపాదించుకుంటారు, ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు, బంధువు వర్గాలను కూడా పెంచుకుంటూ ఉంటారు, చాలామంది స్నేహితులను పెంచుకుంటూ ఉంటారు. ఇలా లోకంలో అనేక రకాలుగా అనేక విధాలుగా సంపాదించుకునే వారు ఉంటారు. కానీ ఇవేవి కూడా మనం మరణించిన తర్వాత మనతో పాటు పరలోకానికి రావు. పరలోకానికి వచ్చేది ఏంటి అంటే, మన ప్రకటన గ్రంథంలో 19:1 చూస్తే, అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప సర్వ స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును. అంటే పుట్నోట్లో ఉంటుంది, మూల భాషలో అల్లెలూయా అని ఉంటుంది. అంటే మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ లోకంలో ఏదైతే సంపాదించుకున్నామో అవేమీ కూడా మనతో పాటు రావు. పరలోకంలో వినిపించేది ఒకటే, అదేంటంటే ప్రభువుని స్తుతించుడి హల్లెలూయా అనే మాట. హల్లెలూయా చెప్దాం అందరం కూడా, హల్లెలూయా. ఇలాగా ప్రభువుని స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు రకరకాల లాంగ్వేజెస్లో. అవన్నీ కూడా ప్రభువు వింటున్నాడో లేదో నేనైతే చెప్పలేను, కానీ మనం గనక హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తే నిశ్చయంగా ఆయన వింటాడు, పరలోకం నుండి ఆయన చూస్తాడు. ఆ ఉద్దేశంతోనే మేమందరం ఇలాగా ఈ కార్యక్రమానికి ప్రభువుని స్తుతించుడి అనే పేరు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి శనివారం సాయంత్రం 6:30 ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం. మనందరం కూడా ఏకముగా కూడి వాక్యం వింటూ దేవుని స్తుతిద్దాం, పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకుందాం. మీరందరూ చూస్తారని నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. దయచేసి అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందాం. ప్రార్థనాపూర్వకంగా మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ రోజున ఈ ప్రభువుని స్తుతించుడి అనే కార్యక్రమం ద్వారా ప్రభు నాతో మా అందరితో మాట్లాడడానికి మీరు ఆశపడుతున్నందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఇలాగ అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రభు, నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేయండి. నీ హస్తాలకి ప్రభు ఇగో ఈ కార్యక్రమాన్ని, ఈ వాక్యాన్ని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ సమయంలో మీరు మాట్లాడాలి ప్రభు. మీరు మాట్లాడితేనే ప్రభు, మీరు ఉంటేనే ప్రభు కార్యాలు జరుగుతాయి, గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మదేవ మీరు మాతో, నాతో, మా అందరితో ఉండమని అడుగుచున్నాం. ప్రభు మీరు హెచ్చవలసి ఉన్నది, ఈ సమయంలో మేము తగ్గవలసి ఉన్నది. సహాయం చేయండి. ఈ కీర్తనల భాగంలో నుంచి మీ బిడ్డలందరితో ప్రభు మీరే మాట్లాడమని అడుగుచున్నాం. నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, కీర్తి ప్రభువునికి మాత్రమే అర్పిస్తున్నాం. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యలో నుంచి మొదటి కీర్తన ఒకసారి చదువుదాం.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు యోరన నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయని దంతియు సఫలమగును. దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును అని ఈ మొదటి కీర్తనలో మనం చదువుతాం. ఈ మొదటి కీర్తనను మనం బాగా గమనించి బాగా చదివినట్లయితే ఈ కీర్తన భాగంలో రెండు రకాల ప్రజలను మనం గమనించవచ్చు. ఒకటి నీతిమంతులు, రెండవది దుష్టులు. హల్లెలూయా, ఎక్కువగానే హల్లెలూయా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రభు స్తుతించుడి. మనం ప్రభువును స్తుతిస్తే మన పరలోకంలో హల్లెలూయా చెప్పినప్పుడు దేవుడు మనందరిని చూస్తాడు. కాబట్టి నేను హల్లెలూయా చెప్పినప్పుడు మీరు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు కూడా హల్లెలూయా చెప్తే ప్రభు దృష్టి మన మీద ఉంటుందని నా నమ్మకం అన్నమాట. హల్లెలూయా. అలాగే ఇక్కడ నీతిమంతులు, దుష్టులు అని చెప్పేసి రెండు రకాల ప్రజలను మనం చూస్తాం. నీతిమంతులేమో మొదటి 1-3 వచనాల్లో నీతిమంతులకు సంబంధించిన విషయాలు ఉంటాయి. 4-5 వచనాల్లో దుష్టులు అలాగుంటారు అనే వచనాలు మనం చూస్తాం అన్నమాట. 6 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనంకు నడుపును. అంటే మంచి మార్గంలో ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా ఫలించే స్థితిలో ఉంటారని చెప్పేసి దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే 1-3 నీతిమంతుల గురించి రాయబడింది, 2గా దుష్టుల గురించి రాయబడింది. ఎవరయ్యాయి దుష్టులు అంటే దేవుని మార్గానికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి నడుచుకోకుండా ఎవరైతే లోకంలో జీవిస్తూ ఉంటారో వారే దుష్టులని మనం చెప్పవచ్చు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వారు అని చెప్పవచ్చు. ఇలాగా ప్రాముఖ్యంగా మనం ఈ మొదటి కీర్తనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండు మార్గాల గురించి బోధించాడు. అంటే రెండు రకాల ప్రజల గురించి, మొదటిది నీతిమంతులు, రెండవది దుష్టులు. ఈ వాక్యంలో మనిషి యొక్క జీవితాన్ని మార్గంగా పోల్చాడు భక్తుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే నీతిమంతుల మార్గం ఒకటి, దుష్టుల మార్గం ఒకటి. 6 మనం చూస్తాం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనంకు నడుపును. అంటే ఈ మనిషి జీవితం అనేది ఒక మార్గం లాంటిది. ఈ మార్గం, ఈ మార్గాన్ని ఎంచుకునే ఒక ఆలోచన, స్థితి, పరిస్థితి కానీ మనిషికి ఇచ్చాడు దేవుడు. అంటే మనిషి జీవితం ఒక మార్గం అయితే, అంటే వే, ఆ మార్గంలో నడిచేటప్పుడు ఎవరితో మనం నడుస్తున్నాం? చాలామంది చాలా రకాలుగా నడుస్తూ ఉంటారు ఈ లోకంలో. అంటే బైబిల్ చెప్పేది ఏంటంటే నీతిమంతుల మార్గం ఒకటి ఉంది, దుష్టుల మార్గం ఒకటి ఉంది. నీతిమంతుల మార్గంలో నడిస్తే ఆఖరిగా వచ్చేది ఏమిటి, దుష్టుల మార్గంలో నడిస్తే ఆఖరిగా వచ్చేది ఏమిటి అని ఆలోచిస్తే నీతిమంతుల మార్గంలో మనం నడిస్తే కనుక ఆఖరిగా వచ్చేది మనం అక్కడ చూస్తాము, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. ఇంకొకటి మనం 5 చూస్తే నీతిమంతుల సభలో పాపులు నిలవరంట. అంటే నీతిమంతులకు ఒక సభ ఉంటుంది. హల్లెలూయా. అంటే నీతిమంతులందరినీ కూడా ఒక చోట ఏర్పరిచే స్థలం ఉంది. మన బైబిల్ గ్రంథం చెప్తుంది అదే పరలోక రాజ్యం. అంటే నీతిమంతులందరూ కూడా ఎక్కడికి వెళ్తారు, పరలోక రాజ్యానికి వెళ్తారు. దుష్టులు ఎక్కడికి వెళ్తారా అంటే దానికి ఆపోజిట్, చిన్నపిల్లలను అడిగినా చెప్తారు సండే స్కూల్ పిల్లలను అడిగినా నరకం అని. అంటే మనందరం కూడా పరలోకానికి వెళ్ళే మార్గంలో నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు మొదటి కీర్తనలోనే పరలోక రాజ్యం గురించి వివరించారు. హల్లెలూయా. ఈ మొదటి కీర్తన చాలామంది చదువుతూ ఉంటారు కానీ ఏదో చదవమన్నారు కదా అని చదివేసి వదిలేస్తూ ఉంటారు. మొదటి ప్రసంగంలోని మొదటి కీర్తన ఎందుకు ఎంచుకున్నానయ్యా అంటే నేను మొట్టమొదటిగా సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ నాకు చెప్పారనమాట. అంకుల్ గారు పిలిచి అనిల్ నువ్వు చక్కగా ఈ మొదటి కీర్తన చదువుకో, చక్కగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి చదువుకో అని చెప్పేసి నాతో ఇది చదివించారు కీర్తన. దాదాపుగా 8వ తరగతి చదువుతున్నప్పుడు, చాలా చిన్న వయసులో. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ కీర్తన భాగం ఇలాగే చదువుతూ ఉంటాను. ఆ ఫ్యామిలీలో నుంచే వాళ్ళ అమ్మాయి కూడా, మా అమ్మ కూడా ఇదే నేర్పించింది. మా అమ్మ అడిగింది అంటే ఒకసారి నాకు వాక్యం ఒకటి చదవటం నేర్పించిందంటే ఈ వాక్యాన్ని నేర్పించింది ఆవిడ కూడా. అంటే చాలామంది గమనించి చదివే వాళ్ళు ఉంటారు, గమనించుకోకుండా ఏదో యథావిధిగా ప్రతిరోజు వాక్యాన్ని చదివే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఒక్క కీర్తన భాగమే మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పరలోక రాజ్యాల్లో ప్రవేశించే విధంగా ప్రభువు వాక్యాన్ని మనకి ఇక్కడ వివరించడం జరిగిందనమాట. మొదట్లోనే మనకుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకూడదు. దేవుని వాక్యాన్ని అనుసరించి చక్కగా నడిచేవారు, దివారాత్రము దాన్ని ధ్యానించి నడిచేవాడు ధన్యుడంట. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టు ఎలాగైతే ఉంటుందో, ఆకు వాడకుండా ఫలాలు ఇచ్చే చెట్టు ఎలాగుంటుందో అలాగ వర్ధిల్లుతూ ఉంటాడంట. హల్లెలూయా. ఇలాగా
మనం చూస్తే నీతిమంతుల గురించి చక్కగా మంచి ఆశీర్వాదకరమైన వచనాలు ఈ మొదటి కీర్తనలో మనం చూస్తామన్నమాట. నేను మొదటిలో చెప్పాను, మంచి మార్గం అంటే నీతిమంతుల మార్గం అనేది ఒకటి ఉంది, దుష్టుల మార్గం అనేది ఒకటి ఉందన్నమాట. ఈ మార్గంలో నడిచేటప్పుడు మనం దేవునితో నడుస్తున్నామా లోకస్తులతో నడుస్తున్నామా? దేవునితో నడిస్తే ఏమొస్తుంది అంటే సంతోషంగా ఉంటాం ఒకటి, రెండవది పరలోక రాజ్యం కూడా మనకు వస్తుందన్నమాట. హల్లెలూయా. దేవునితో నడిస్తే ఈ మార్గంలో, ఈ నీతిమంతుల మార్గం అంటే ఈ మంచి మార్గంలో మనం నడిస్తే గనక, దేవునికి విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మంచి మార్గంలో వాక్యానుసారంగా నడిస్తే మనకు వచ్చేది ఒకటి, పరలోక రాజ్యం వస్తుంది. అంతేకాకుండా ఈ మార్గం మధ్యలో నడిచేటప్పుడు మన కుటుంబాలన్నీ కూడా ఎంతో సంతోషకరంగా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. అదే దుష్టుల మార్గం నడిస్తే ఏమొస్తుంది? నరకం వస్తుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బందులు సమస్యలు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది మీ లోకంలో చూస్తే మంచి మార్గంలో నడిచే వారికి మనం కొన్ని విషయాలు చూడొచ్చు అనమాట. మంచి మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో, నీతిమంతుల మార్గంలో నడిచేవారు అనుకుంటారు నన్ను ఎవరు చూడలేదు కదా, నీతిమంతుల మార్గంలో నడవడం వల్ల నన్ను ఎవరు చూస్తారు, నీతిని అనుసరించి నడుచుకోవడం వల్ల నన్ను ఎవరు చూస్తారు అని అనుకోవచ్చు. కానీ సామెతల గ్రంథం 15:3 మనం చూస్తే యెహోవా కన్ను దృష్టి లోకమునంతటా సంచారం చేస్తుందంట. మంచివారిని చెడ్డవారిని అవి చూస్తుందని చెప్పేసి వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే మనం జీవించే ప్రతి జీవితాన్ని దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు గమనించడమే కాదు కానీ మనం జీవించే మన జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తారు. హల్లెలూయా. అంటే మంచి మార్గంలో మనం నడవడం వల్ల మన అనేకులు గమనిస్తారు. గమనించడమే కాకుండా మొట్టమొదటిగా దేవుని దృష్టి మన మీద ఉంటుంది, మనుషులందరూ గమనిస్తారు. ఆ గమనించడం ద్వారా మనల్ని బట్టి అనేకులు ఈ మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. హల్లెలూయా. మనం చూస్తే ఒకసారి నేను ఎంసీఏ చదువుతున్నప్పుడు మామూలుగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చున్నప్పుడు అడిగారనమాట. ఒక అమ్మాయి అడిగింది నన్ను, నీళ్ళు నువ్వు చర్చికి వెళ్తావు కదా, దానివల్ల నీకు ఉపయోగం ఏంటి అని అడిగితే నేను అన్నాను, చాలాసేపు ఆలోచించుకుంటా ఉన్నానమాట. ఆలోచించుకుంటా ఉండి తర్వాత అమ్మాయి అడుగుతుంది, నువ్వు చాలామంది ఇంకా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ రకరకాలుగా సమాధానం చెప్పారు. నేను కూడా అలాగే నేను ఆలోచిస్తూ ఇలాగా చెప్తున్నాను అనమాట, చాలామంది అద్భుతాలు చేస్తున్నారు ప్రభు, నాకు ఇలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు అందుకే ప్రభు దగ్గరికి వెళ్తున్నాను అని అది అని చెప్పారనమాట. నేను ఒక మాట అన్నాను, చర్చికి వెళ్ళడం వల్ల, బైబిల్ చదవడం వల్ల ఈ లోకంలో ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో నేను నేర్చుకుంటున్నాను అని చెప్పాను. హల్లెలూయా. అలా చెప్పడం ద్వారా మా ఇద్దరు సంభాషణ బాగానే ఉంది, పక్కనే ఉన్నటువంటి ఇంకో స్టూడెంట్ ఈ మాటలన్నీ కూడా గమనిస్తూ ఉందన్నమాట. తన అన్యురాలు పూజలు బాగా చేస్తారు. ఆ పర్సన్ ఈ మాటలు విని చాలా చక్కగా, ఏంటి నిజమా నిజమా అని ఇలాగా మన లోకంలో ఎలాగ నడుచుకోవాలో ఆ విషయాలన్నీ కూడా నేర్చుకుంటున్నావా, చాలా చక్కగా చెప్పావని చెప్పేసి తను కూడా ఈ మార్గం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించింది. హల్లెలూయా. మంచి మార్గంలో నడవటం, ఈ మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు చాలామంది మనల్ని గమనిస్తూ ఉంటారని చెప్పాను. అలాగా గమనించడమే కాదు, అలా గమనిస్తారు అనేకులు మంచి మార్గంలో నడవాలని ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు. మనం సువార్త ప్రకటించాలంటే అక్కడక్కడ గొప్ప గొప్ప ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం బైబిల్ చూపించేసేసి వాక్యం చెప్పాలన్న అవసరం కూడా లేదు. ఈ మధ్యకాలం నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ విన్నాను, ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, నాకు ఈ దైవజనులు ఒక వాక్యం చెప్పలేదండి, ఒక సాక్ష్యం చెప్పలేదండి, ఏం చెప్పలేదు, ఆయన ప్రవర్తించే ప్రవర్తన ద్వారా నేను మార్పు చెందాను, ఈరోజు నేను ప్రభువులో స్థిరపడ్డాను, దేవుని సేవ చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే మనం ప్రవర్తించే ప్రవర్తన ద్వారా కూడా సువార్తను ప్రకటించవచ్చు. అదే ఈ మంచి మార్గం. ఈ మొదటి కీర్తనలోనే అంతగా పరిశుద్ధాత్మ దేవుడు బహుశా రాసుంటాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అంటే ఈ మంచి మార్గం దేవుడికి తప్పకుండా తెలుస్తుంది. మనం మంచి మార్గంలో నడిస్తే కంపల్సరీ దేవుడు మనల్ని చూస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు మొదటి మనం గమనిస్తారని చెప్పాం, గొప్ప గొప్ప కార్యాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, చాలామందికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు, సమస్యలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఎక్కడికి వెళ్ళాలి, ఏ గొప్ప గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి, నాకు విడుదల కావాలనుకుంటూ ఉంటారు. మనం గనక మంచి మార్గంలో నడిచినట్లయితే మనల్ని చూస్తున్న దేవుడు, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రార్థన ఆలకిస్తాడు, నిశ్చయముగా కార్యం చేస్తాడు. అంటే మంచి మార్గంలో నడవటం ద్వారా మనం మన ప్రార్థనలో దేవుడు అంగీకరించి ఆ సమస్యల నుంచి కూడా విడుదల పొందుకునే అవకాశం ఉంది. ఈ విషయం నేను ఒకసారి, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో జర్నలిస్ట్గా కూడా చేశాను, పత్రిక విలేకరుగా చేసినప్పుడు ఒక పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళానమాట, ఒక పెద్ద ఆయన ఇంటికి న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు, ఇంకా మీటింగ్కి సమయం ఉన్నప్పుడు ఆ ఎదురుగా నా వ్యక్తి కూర్చున్నాడు, ఒక వ్యక్తి కూర్చున్నాడు, గొప్ప ఇంటికి చెందిన వ్యక్తి కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాను. సంభాషణ ఇలా జరుగుతూ ఉంది. సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెద్ద ఆయన బయటకు వచ్చారు, ప్రెస్ మీటింగ్ గురించి చెప్పాల్సిన పెద్ద ఆయన వచ్చి అన్నాడు, ఏంటండి మొన్న ఆరోగ్యం ఎలా ఉంది, డ్రింకింగ్ మానేశారా అది అని అడిగారు. అంటే ఆయన బాగా డ్రింకింగ్ చేసేవాడు, డ్రింకింగ్ చేయడం వల్ల లివర్ అదంతా కూడా చెడిపోయి లోపలంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతాడు అని డాక్టర్స్ డిసైడ్ చేయడం జరిగింది.
వీళ్ళింటి ముందే, ఈ పెద్ద ఆయన ఇంటి ముందే ఎప్పుడు తాగుతూ ఉండి పడి ఉండేవాళ్ళంట ఆయన. అలాగా తాగడం వల్ల హెల్త్ అంతా పాడైపోయి ఇక చనిపోతారంటే, ఈ పెద్ద ఆయన ఒక 10,000 రూపాయలు కూడా పంపించి ఈ దీపావళి సామాన్లన్నీ కూడా మందుగుండు సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి పేల్చండి, చక్కగా బాగా ఘనంగా తీసుకెళ్ళండి అని చెప్పేసి డబ్బులు కూడా పంపించడం, వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చేసారనమాట. అంటే ఈయనకి రాత్రికి చనిపోతాడు, తెల్లవారితే మనం కార్యక్రమం చేసుకోవచ్చు అని. ఇలాగా చనిపోతాడని చెప్పేసి వాళ్ళు ఉన్నారు, పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా ఏడుస్తూ బాధలో ఉన్నారు. కాకపోతే ఇక అలా అయిపోయింది, మా సంభాషణ ముగిసిపోయింది. ఇక నాకు టెన్షన్ అనమాట, ఒక టెన్షన్ ఏంటయ్యా అంటే, ఇతనేంటి ఇతను చనిపోతాడన్నాడు, నా ముందు జాము చూస్తేనేమో చక్కగా సజీవంగా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, ఎలాగున్నాడేంటి, ఎలాగే ఇతను ఎలా స్వస్థపరచబడ్డాడు, మన యేసుప్రభు ద్వారానే కదా స్వస్థత కలిగేది, మరణంలో నుంచి జీవంలోకి నడిపించగలిగింది మన యేసయ్య ఒక్కడే కదా, ఎలాగ ఈయనకి అద్భుతం జరిగింది, ఈయన చూస్తే అన్యుడు, నుదుటిని చూస్తే పెద్ద బొట్టు ఉంది, ఎలాగని చెప్పేసి నా మనసులో ఒక ఆలోచన అనమాట. ఆయన ఎట్లయినా సరే అడగాలి అనే కోరిక మొదలైంది. ఎప్పుడైతే పెద్ద లోపలికి వెళ్ళాడో గబగబా ఆయన పిలిచి, ఏంటండి మరి ఇలా చనిపోతారని మాట్లాడుకుంటున్నారు, ఎలాగ మీరు ఎలా బతికారని అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట ఆయన, నేను అవునా ఆయన చనిపోతాననుకున్నారు ప్రజలందరూ కూడా. ఆ రాత్రి ఒక ప్రార్థన చేసే అమ్మాయి వచ్చి మంచినీళ్ళలో కొంచెం కొబ్బరి నూనె కలిపేసి నాకు తాగిచ్చి కన్నీటి ప్రార్థన చేసిందండి, నేను బతికాను, హల్లెలూయా. అంటే చూడండి, అక్కడికి వచ్చిన గొప్ప గొప్ప దైవజనుడు వచ్చి ఎవరు ప్రార్థన చేయాల, ఒక సామాన్య విశ్వాసి ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసి మంచినీళ్ళు తాగించిందంట. దాంట్లో వేసి రక్తం కొంచెం కలిపి మంచినీళ్ళు తాగించడం వల్ల అతను బ్రతికాడు చక్కగా. ఈ రోజున గొప్పగా చక్కగా తిరుగుతున్నప్పుడు నేను అమ్మటిని అన్నాను, అయ్యా మిమ్మల్ని బ్రతికించింది యేసు ప్రభు అండి, ఆయనకి మీరు సాక్షిగా ఉండాలి అని చెప్పి చెప్పేశాను అన్నమాట. అంటే ఈ విషయాలన్నీ పక్కన పెడితే మనం బాగా గమనించాల్సింది, ఆ వ్యక్తి బతకడానికి గల కారణం ఒక నీవు నాలాంటి నీలాంటి చిన్న చిన్న మామూలుగా విశ్వాసులు చేసిన ప్రార్థన వల్ల ఆయన బ్రతికాడు. అంటే ఈ విశ్వాసి ఎలాగ ఉండాలి అంటే, ప్రతి ఒక్కరు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? దేవుడు చెప్పాడు పాపాత్ముల ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆలకించడు, నీతిమంతుల ప్రార్థనలు ఆలకిస్తాడు. అంటే మంచి మార్గంలో నడిచేవారి ప్రార్థనలే ఆలకిస్తాడు దేవుడు. నువ్వు నిన్ను మంచి మార్గంలో నడిస్తే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడమే కాదు, తక్షణమే మనం గొప్ప గొప్ప కార్యాలు చూసే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వేదనతో ఆవేదనతో దేవుడి దగ్గర మొరపెడతా ఉంటారు, జవాబు రాదు. కారణం ఏంటి అంటే, మన మార్గాలు మనం పరిశీలించుకోవాలి. వేవెన నేర్కొండట్లు ఆయన చెవులు మందం కాలేదు, హస్తాలు కురచకాలేదు సహాయం చేయడానికి. యశగ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. అంటే మన ప్రార్థనలు దేవుడు వింటాడు, కానీ అవి మనం రిసీవ్ చేసుకోవాలంటే ఆయనకి మనకి మధ్యలో ఏదో అడ్డుపడుతుంది. అదే ఈ చెడ్డ మార్గం అన్నమాట, దుష్టుల మార్గంలో మనం నడిచినప్పుడు ఆ మార్గాలన్నీ కూడా మనకు అడ్డుగా పడి త్వరగా ప్రార్థనకు ప్రతిఫలం రాకుండా అడ్డుపడతూ ఉంటాయి. మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మంచి మార్గంలో మనం నడిస్తే మొట్టమొదటిది మనకు తెలియకుండానే మన ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించవచ్చు, రెండవది మనం గొప్ప గొప్ప కార్యాలు చేయవచ్చు, మనం పొందుకోవచ్చు మన మార్గంలో నడచడం ద్వారా. ఎటువంటి మార్గం? మంచి మార్గంలో మార్గంలో నడుస్తాం, దేవునితో నడవాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవునితో కలిసి మనం ఎక్కువ ఎంత బాగా నడిస్తే అంత బాగా దేవునితో సహవాసం పెరుగుతుంది, దేవుళ్ళు ఎదుగుతాం. ఇప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు త్వరగా ఆలకిస్తాడు అనమాట. దుష్టుల మార్గాలు ఎలా ఉంటాయి అంటే, వ్యతిరేకమైన మార్గాలు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తారు, దేవునికి అవిధేయులుగా నడుస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనం పక్కన పెడదాం. అనేకులకు తెలియచెప్పాలని చెప్పాను. మొట్టమొదటిది మనం మంచి మార్గం నడవాలి, రెండవది అనేకులకు తెలియచేయాలి. ఈ మంచి మార్గాన్ని అనేకులకు తెలియచేయాలి. చాలా జాగ్రత్తగా గమనించండి, వాక్యం వీక్షిస్తున్న ప్రియులారా, మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి కీర్తన ద్వారా మనం రెండు విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది మంచి మార్గంలో నడవాలి, రెండవది అనేకులకు తెలియచేయాలి. మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు అనేకులు మనల్ని గమనిస్తారు, ఒక కార్యం అంటే గమనించడం ద్వారా వారు ప్రభువులోకి నడిపించబడతారు. తర్వాత మన ప్రార్థనలు త్వరగా దేవుడి దగ్గరికి వెళ్తే ప్రతిఫలాలు చూస్తాం. ఇంతటితో ఆగిపోకుండా రెండవది అనేకులకు తెలియచేయుట. అనేకులకి మనము మంచి మార్గాన్ని తెలియచేసేటప్పుడు చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి, చాలామంది వ్యతిరేకిస్తారు. అన్యులే కావచ్చు, ఆత్మీయులే కావచ్చు, ఎవరైనా సరే. దాదాపుగా నేనైతే ఈ సువార్త బోధ చేసేటప్పుడు ఆత్మీయులే చాలామంది ఆటంకపరిచారనమాట. ఎలాగయ్యా అంటే, నేను ఎంసీఏ చదువుతున్నప్పుడు మా క్లాసులో సెమీ క్రిస్మస్ ద్వారా పిల్లలందరికీ కూడా సువార్త చెప్పాలని ఆశ కలిగింది. ఆ ఆశ కలిగినప్పుడు నేను ఎలాగా, స్టూడెంట్స్ అందరూ కూడా దాదాపుగా పెద్దవాళ్లే ఉంటారు, ఎంసీఏ అంటే దాదాపుగా 24-23 సంవత్సరాల పిల్లలు అనమాట వాళ్ళందరూ కూడా, అంటే అవర్నెస్లు అందరూ కూడా, వాళ్ళందరికీ నేను ఎలా చెప్పగలను నా తోటి స్నేహితులు అని చెప్పేసి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దానికంటే ముందుగా ప్రభు నా ద్వారా ఒక కార్యం చేశాడనమాట. నా తోటి స్నేహితుడే అతను నా వెనకాల బెంచ్లో కూర్చుంటాడు, రకరకాలుగా మాట్లాడడం అంటే కొంచెం హుషారుగా అందరితో కూడా కలివిడిగా ఉండడం, కొంచెం మాస్ క్యారెక్టర్గా ఉంటాడనమాట. అంటే మనం కనుక ఆ వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి మాట క్లాస్ దాదాపుగా క్లాస్ మొత్తం వింటారు.
క్లాస్ మొత్తం ఉంటారు కాబట్టి ఆ వ్యక్తిని మనం మారిస్తే మనకు కొంచెం సపోర్ట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఒక రోజున అతను నా పక్కన కూర్చోబెట్టుకుని ప్రభు గురించి విషయాలన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టా. ప్రభు నా జీవితంలో ఎలాగ కార్యాలు చేశారు ఎలాగా అని చెప్పేసి మొత్తం వివరంగా చెప్తున్నప్పుడు మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 దాకా ఆ వ్యక్తికి బైబిల్లోని విషయాలు అనేక విషయాలు బయట జరిగిన సాక్ష్యాలు అవన్నీ కూడా చెప్తూనే ఉన్నాను. చక్కగా అతను నా పక్కన కూర్చు వింటూనే ఉన్నాడు. మధ్యలో బ్రేక్ వెళ్ళలేదు, లంచ్కి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అతను కూడా ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట. అంటే దేవుని వాక్యం చేత ఆకర్షించబడ్డాడు అతను. చక్కగా విషయాలను చెప్పినప్పుడు చక్కగా విన్నాడు. అతను ఒకటే అన్నాడు, అన్నిల్ నేను కూడా దేవుని మార్గం తెలుసుకుంటాను, దేవుని మార్గం నడుస్తాను, నీకే హెల్ప్ కావాలని నన్ను అడుగు నేను చేస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఇలాగ డిసెంబర్ 23 నెల సెమీ క్రిస్మస్ ద్వారా పిల్లలందరికీ కూడా సువార్త చెప్పాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళినప్పుడు నా ప్రభువు నన్ను అడుగుతాడు, నా చుట్టుపక్కల వారికి నేను చెప్పానా లేదా, నా వంతుగా నేను చెప్పాలి, లెక్క అడిగినప్పుడు నేను చెప్పాలి కదా అని చెప్పేసి భయంతో వారందరూ కూడా నేను ప్రభువుని గురించి తెలియజేయాలి, ప్రభువు మార్గాన్ని వివరించాలని చెప్పేసి ఆశతో నేను పిల్లలందరికీ కూడా ఇలా సువార్త చెప్పాలనుకుంటున్నాను, సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నానని చెప్పేసి ఈ వ్యక్తితో చెప్పినప్పుడు అతను కరెక్ట్గా 4:30 కాలేజ్ అయిపోతుంది. 4:30 తర్వాత పిల్లలందరినీ క్లాసులో అలాగ ఉంచేసాడు అనమాట. పిల్లలందరూ అలా చక్కగా కూర్చున్నారు. అతనే సెమీ క్రిస్మస్ కదా, తన సొంత ఖర్చుతో కేక్ తీసుకురావడం, ఇంకా పలహారం, ఇంకా బిస్కెట్స్ అని చెప్పేసి, కేక్స్ అని చెప్పేసి, చాక్లెట్స్ అని చాలా తీసుకొచ్చాడు సొంత ఖర్చుతో. తీసుకొచ్చి ఆ రోజు మా కాలేజీలో ఒక రూల్ పెట్టారు, ఏంటి అంటే కేక్స్ ఆర్ నాట్ అలౌడ్. కేక్స్ ఏమి కూడా లాంటివి నాట్ అలౌడ్. అంటే అతను గోళ్ళ మేయించి అలాగా చాలా కష్టపడి ఏదేమైనా సరే పలహారం అన్నీ కూడా లోపలికి రావడానికి కష్టపడి పనిచేశాడు. అలాగా ఆ వ్యక్తి ద్వారా కార్యం చేస్తే చక్కగా నేను ఆ పిల్లలందరికీ కూడా ఇలా దేవుడు మార్గం గురించి చెప్పానన్నమాట, ప్రభు మార్గం గురించి, ప్రభు ఎందుకు మన భూలోకానికి వచ్చాడు, ఎందుకు మన కోసం సిలువ వేయబడ్డాడు అని చెప్పేసి ఈ మంచి మార్గాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాను. చాలామంది విన్నారు, కొంతమంది వెనకాల నుండి కామెంట్స్ చేసుకున్నారు, కొంతమంది చాలామంది విన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పేవారు, ఇళ్ళుగా నిజమే, ఎంత ఆశీర్వాదం ఉందా ఏసయ్యలో, ఈ ఇందుకే ఇలాగ మన కోసమే ఆయన మరణం చెందాడని చెప్పేసి చాలామంది ఆకర్షించబడ్డారు, చాలామంది దేవుని వాక్యం మరల్చబడ్డాడు అనమాట. ఈ వాక్యానికి ముందు అంటే ఈ సువార్త చెప్పే ముందు చెప్పాలనుకుంటున్న ముందు మా క్లాసులోనే నాతో పాటు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అంటే చర్చికి వెళ్ళే వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతను అంటున్నాడు, నువ్వు ఇలాంటివన్నీ పెట్టబాకు బాబు, కాలేజీలో ఇటువంటివన్నీ పెడితే మనకి టీసీలు ఇచ్చి పంపించేస్తారు, ఇలాంటివన్నీ పెట్టబాకు అని చెప్పేసి మొదటి ఆటంకం నాకు ఒకటి కలిగిందనమాట. అతని ద్వారా ఆటంకపరిచాడు నన్ను. సరే బాబు నీకేం రాదు, నీ పేరేం చెప్పను, నా హృదయపూర్వకంగా నేను ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు నన్ను లెక్క అడుగుతాడు కాబట్టి ఆ ఉద్దేశంతో ఆభారంతో నేను చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి చెప్పి ఇంకా ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరలా మా మేడం అనమాట ఒక లెక్చరర్ ఉన్నారు, వాళ్ళ భర్త గారు వచ్చేసి సేవ చేస్తారు, ఆవిడ వచ్చేసి ఆవిడ అన్నారు, అనిల్ నువ్వు రిలీజన్ వైజ్గా బయటపడద్దు, కాలేజ్ చాలా ప్రాబ్లం అయింది అన్నారు. మేడం ఏం పర్లేదు మేడం, ఏ ప్రాబ్లమ్స్ రాదు, నేను చూసుకుంటాను మేడం అని చెప్పేసి ముందుకెళ్ళడం జరిగింది. ఇలాగా ఒక అన్యుడు సువార్త తెలుసుకున్న అన్యుడేమో నాకు సహాయం చేస్తే ఇద్దరు ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మీయంగా నడిచేవారు, సంఘాలకు వెళ్ళేవాడు, సంఘంలో పరిచయం చేసేవాళ్ళు మాత్రం ఆటంకపరచడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడు అనేకులకు తెలియజేశారు అప్పుడు మంచి మార్గాన్ని. మంచి మార్గం అంటే మేబీ వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, అనిల్ ఎక్కువ ఫోకస్ అవుతాడు, అనిల్ ఎక్కువ పాపులర్ అవుతాడు అనే ఉద్దేశంతో చెప్పారు, లేకపోతే అలాగా టీసీ ఇచ్చేస్తాను భయంతో చెప్పారో తెలియదు. చాలామంది తట్టుకోలేని తత్వం కూడా చాలామంది ఆత్మీయుల్లో మనం ఈ రోజుల్లో చూస్తున్నాం అన్నమాట. మనం ఎదిగేది మనము ప్రభు కోసం మనం ప్రయాసపడుతుంటే వారి ఆలోచనలు అనేక రీతిలుగా ఉంటాయి. అందుకే ప్రభు మార్గం అని చెప్పాడు చక్కగా, పరిశుద్ధాత్మడు మార్గం చెప్పి పంది మనం కొన్ని పత్రికలో చూస్తాం, పందెపు రంగు ముందు పరిగెత్తేవాడు మనము దేవుని దగ్గర నుంచి బహుమానం పొందాలని ఆశతో ఆకాంక్షతో కోరికతో పరిగెత్తారంట. అంటే దేవుని దగ్గర నుంచి బహుమానం తీసుకోవాలి అంటే మన చుట్టుపక్కల వాళ్ళని గమనించకూడదు. రన్నింగ్ రేస్ చేసేవాడు ఎదుటిన్న గోల్నే చూస్తాడు, అంటే విజయం సాధించే వాళ్ళు గోల్నే చూస్తారు, కానీ అటు ఇటు దిక్కులు చూస్తే కింద పడిపోతారు, ఈ లోకంలో పడిపోతారనమాట. అలా కాకుండా మనం గోల్నే అంటే మన గోల్ ఏంటి, ఈ లోకంలో మనం ఎందుకు జీవిస్తున్నాం, పరలోక రాజ్యానికి వెళ్ళాలని మన అందరి ఆశ అంతే. ఈ రోజున మనము ఈ టీవీ కార్యక్రమాల ద్వారా సువార్త ప్రకటించబడతా ఉంది, అనేకులు సువార్త మహాసభలు పెడుతున్నారు. ఈ సువార్త అంతా ఎందుకు, ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో అందరూ కూడా పరలోక రాజ్యానికి ఎత్తబడాలి, పరలోక రాజ్యంలో మనందరం చేర్చబడాలనే ఆశ కోరిక. ఇంతకాలం ఆత్మీయ జీవితంలో జీవించి చివరికి మనం పరలోక రాజ్యం వెళ్ళకి వెళ్ళకపోతే ఉపయోగం ఏమీ ఉండదు. కానీ మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఆశతోనే అనేకులు ఇలాగా భారమైనా కానీ సువార్త ప్రకటిస్తున్నారు. వయసు మీద పడినా కానీ అనేకులు ప్రయాసపడుతూ ఉన్నారన్నమాట సువార్త ప్రకటించాలని చెప్పేసి. కాబట్టి ఈ కార్యక్రమం చూసిన మీరందరూ కూడా మొట్టమొదటిగా ఈ కీర్తన భాగంలో మనం చూసాము, మొట్టమొదటి మార్గము నీతిమంతుల మార్గము, రెండవది దుష్టుల మార్గం. నీతిమంతుల మార్గంలో నడిస్తే పరలోకానికి వెళ్తాం, దుష్టుల మార్గంలో నడిస్తే నరకానికి వెళతాం. నీతిమంతుల మార్గం అంటే ఏంటండి, మంచి మార్గం.
మంచి మార్గం నడుస్తున్నప్పుడు అనేకులకి మాదిరికరంగా ఉంటావు, అనేకులు నన్ను గమనిస్తారు. పరలోక రాజ్యానికి చక్కగా అనేకులతో కలిసి, పరిశుద్ధులతో కలిసి మనం పరలోకంలో ప్రవేశిస్తాం. అంతేకాకుండా అనేకులకి తెలియజేయడం ద్వారా ఎన్ని ఆటంకాలు అవరోధాలు వచ్చినా కానీ ప్రభు నిమిత్తం మనం ఎంతైతే ప్రయాసపడతామో అంత రెట్టింపు ఘనత మనకి ఆ పరలోకంలో మనకు దక్కుతుందన్నమాట. ప్రభు కోసం ప్రయాసపడదాం, మనకు ప్రభు ఇచ్చినటువంటి పరలోక రాజ్య వారసత్వాన్ని కాపాడుకుందాం, అనేకులకి తెలియజేద్దాం, ప్రభులో కొనసాగుదాం, ప్రభు యొక్క మేలులు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకుని దయతో ప్రార్థనలో ఉందాం. స్తోత్రం మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకు స్తోత్రాలు నాయన. ఈ విధముగా మొదటి కీర్తనలో నుంచి నాతో మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువ. రెండు మార్గాలను ప్రభువ మేము ఈ కీర్తనల భాగంలో చూసాము. మొదటిది మంచి మార్గం, రెండవది ప్రభువ దుష్టుల మార్గము. ప్రభువ మేమందరం కూడా మంచి మార్గంలో నడిచేవారం ఉండినట్లుగా సహాయం చేయండి. నీతిమంతుల లెక్కలో ఉండాలనే ఆశతో కోరికతో జీవించేవారం ఉండినట్లుగా సహాయం చేయండి. అయ్యా ప్రభా, మేము మంచి మార్గంలో నడిస్తే అనేకులు మమ్మల్ని గమనిస్తారు ప్రభా. మా నోటి ద్వారా సువార్త చెప్పలేకపోయినప్పటికీ కూడా మా ప్రవర్తన ద్వారా అనేకులకి ప్రభా సువార్త బోధించేవారం ఉండినట్లుగా సహాయం చేయండి. నాలో మాలో ఇంకా ఆత్మల పట్ల భారం కలిగించండి దేవా. అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైనా సరే మేము రక్షించేవారి ఉండినట్లుగా సహాయం చేయండి. ఈ మొదటి కీర్తనలో భక్తులు చెప్పినట్లుగా ప్రభా, మేము మంచి మార్గంలో నడవాలి, ఫలించే స్థితిలో అందరం ఉండాలి ప్రభా. ఫలించే స్థితిలో ఉండినట్లుగా సహాయం చేయండి. దుష్టుల ఆలోచనలు మీరు దూరపరచండి ప్రభా. అపహాసుకుల ఆలోచనలు, మాటలను మీరు దూరపరచండి ప్రభా. వాటిని మీ చెవిని పెట్టకుండా ప్రభా, కేవలం నీ వాక్యానుసారంగా నడవడానికి సహాయం చేయండి. నీ వాక్య వెలుగులో మేమందరం కూడా కొనసాగునట్లుగాను, అభివృద్ధి చెందినట్లుగాను, ఆశీర్వదించబడినట్లుగాను ప్రభా. కీర్తన భాగంలో చెప్పినట్లుగా నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు ఏ రీతిగా అయితే ఫలిస్తుందో ప్రభా, ఆకు వాడక తన కాలం ముందు ప్రభా, ఆ కాలం ఎలాగైతే ఫలిస్తుందో ప్రభా, అలాగని మేము కూడా ఫలించే స్థితిలో ఉండాలి ప్రభా. దానికి ప్రభా మేమందరం కూడా నీతి మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడిచే వారంగా ఉండాలి. ఆఖరికి మార్గంలో నడుస్తూ పరలోక రాజ్యానికి అత్తబడాలి ప్రభా. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి ప్రభా. అనేకులు పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మా ఆశ కోరిక కేవలం పరలోక రాజ్యమై ఉండాలి ప్రభా. లోక సంబంధమైన ఆలోచనలు కాకుండా, లోక సంబంధమైన ప్రభా ప్రవర్తన కాకుండా ప్రభా, కేవలం నీ మార్గంలో నడిచే వారంగా మేము ఉండాలి. పరలోక రాజ్యానికి ఎత్తబడాలి దేవా. నీకు స్తోత్రాడు నాయన. మేమందరం కూడా అలాగిన ఆశ కలిగి ఆత్మలో ప్రభా మేము ఇంకా మండుచూ ప్రభా, అనేకులను మండిస్తూ ప్రభా నీలో కొనసాగినట్లుగా సహాయం చేయండి. మా అందరికీ మీరు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షణ వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రతి వారం కూడా చక్కగా అందరూ కూడా వీక్షించడానికి, ఈ వర్తమానం ద్వారా నేను బలం పొందుకోవడానికి, అందరూ కూడా పరిశుద్ధాత్మదేవ బలం పొందుకోవడానికి, అందరూ కూడా మంచి మార్గంలో నడవడానికి, అందరము ఏకముగా ప్రభు నిన్ను స్తుతించడానికి, నీవు ఇచ్చినటువంటి పరలోక రాజ్య వారసత్వాన్ని కాపాడుకోవడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మేమందరం కూడా అనుకూలంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మేమందరం కథలను వారిగా, స్థిరులుగా నీ మార్గంలో నడిచే వారంగా అంతవరకు మమ్మల్ని నడిపించండి, స్థిరపరచండి, బలపరచండి దేవా. నీకు స్తోత్రాలు. మరలా వచ్చేవారి వరకు నీ కృప కాపుదల భద్రత మా అందరికీ తోడుగా ఉంచి నడిపించండి, క్షేమాన్ని దయచేయండి. సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు నీకు మాత్రమే అర్పిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రభు ప్రేరేపణను బట్టి 2013 కీర్తనల భాగంలో నుంచి నీతిమంతులకు కలుగు బహుమానాలు అని చెప్పేసి వచనాలన్నీ కూడా విడిగా తీసి ఒక పుస్తకం రచించడం జరిగిందండి. అది నీతిమంతులకు కలుగు బహుమానాలు అని చెప్పేసి 2013 మా సంఘం తరపున రిలీజ్ చేయడం జరిగింది. ఇదొక పుస్తకం. రీసెంట్గా 2019 ఇంకొక పుస్తకం రిలీజ్ చేశాం. అదేంటంటే మీరు చూసినటువంటి ఈ కార్యక్రమం పేరే ప్రభువుని స్తుతించుడి. ప్రభువుని స్తుతించుడి అనేది ఇది స్తుతుల పుస్తకం అన్నమాట. మీరందరూ కూడా చక్కగా ఉదయాన్నే లేచి ప్రార్థనకు ముందు చక్కగా దేవునికి స్తుతులు చెప్పి ప్రార్థన చేస్తే ఎంతో మేలులు జరుగుతాయి. మనకి మార్కెట్లో చాలా స్తుతుల పుస్తకాలు ఉన్నాయి. దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది. ఇదేంటంటే అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క అధ్యాయంలో నుంచి అధ్యాయానికి ఒక స్తుతి, అధ్యాయం అంతా చదివి చక్కగా ప్రార్థన చేసి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతి చెల్లించడం, స్తుతి చెల్లించి ఆ స్తుతిని దీంట్లో రాయడం జరిగింది. అంటే అధ్యాయానికి ఒక స్తుతి చొప్పున 1000 స్తుతులు కాదు, ఇది అధ్యాయానికి ఒక స్తుతి చొప్పున ప్రభు ప్రేరేపణతో నేను మరి ఇంకా కొంతమంది యవనస్తులం కలిసి మా సంఘ తరపున రాసి మరి 2019 జనవరి మా మీటింగ్లో రిలీజ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా
ఈ పుస్తకాలు కావాల్సిన వాళ్ళు దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి మీరు కాల్ చేసినట్లయితే ఈ రెండు బుక్స్ మీకు ఇవ్వబడతాయి. వీటి వేళ రెండు పుస్తకాలు వచ్చేసి 40 రూపాయలు. యాక్చువల్గా అయితే ఈ నీతి మందులు కలుగు బహుమానాలు 27 రూపాయలు, ఇది దీని మీద వచ్చేసి ప్రైస్ 40 రూపాయలు ఉంటుంది, రెండు కలిపి 67 రూపాయలు. కానీ మాకు పడిన కాస్ట్కి ఇద్దామనే ఉద్దేశంతో రెండు పుస్తకాలు కలిపి 40 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మాకు కాల్ చేసినట్లయితే మేము ఈ పుస్తకాలు మీకు అందజేయడానికి ప్రయత్నిస్తాం. చక్కగా చదువుట ద్వారా ప్రభువును స్తుతిస్తూ దేవునికి ప్రార్థిస్తే నిశ్చయంగా మన ప్రభువు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభువు కావాల్సింది కూడా మనం స్తుతించడమే. కాబట్టి మీరు ఈ పుస్తకాలు పొందుకోవాల్సిందిగా, పుస్తకంలో చదివి మీరు ఆశీర్వదించబడాల్సిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా ఐపీసీ చర్చ్, కాన్నూరు, గాంధీ బొమ్మ సెంటర్. మీకు తెలుపబడిన ఆరాధనా సమయంలో మా ఆత్మీయ తండ్రి డాక్టర్ ఎల్ సామ్యూల్ గారు వాక్య పరిచర్య చేసి అందరి కొరకు ప్రార్థించెదరు. కాబట్టి మీరందరూ కూడా పాల్పొందండి.